వరుస చేరికలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి గద్వాల్ విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య చేరుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వీరికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పనున్నారు. అలాగే ఢిల్లీ వేదికగా కొంతమంది ఏప్రిల్ 6న మరికొంతమంది కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం సతీష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో సతీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా సతీష్ కుమార్ అన్నారు.